తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 95% మంది చిన్న సన్నకారు రైతులు వీళ్ళకి 24 గంటల కరెంట్ ఇయడమేంది 3 గంటల కరెంట్ చాలు అని మాట్లాడితే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, తెలవక మాట్లాడుతున్నాడు అని కొంతమంది అపోహపడ్డారు. కానీ నిన్న మళ్ళొక్కసారి తన వైఖరిని కుండబద్దలు కొడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడా తేటతెల్లం చేస్తూ వ్యవసాయానికి కేసీఆర్ గారు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ అనేది కరెక్ట్ కాదు, 3 గంటలే సరిపోతుంది, ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం అంటూ నిన్న మళ్ళీ నిర్ద్వందంగా బాహాటంగా మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ చూస్తా ఉండంగా నిస్సిగ్గుగా అదే వైఖరిని తిరిగి మళ్ళీ ఉటంకించడం జరిగింది. అసలు ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వాలని కొంతమంది మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు ఈయననేమో 24 గంటల కరెంట్ అవసరమే లేదు, 3 గంటలే ముద్దు అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడిప్పుడే ఒక దరికి వస్తున్న తెలంగాణ రైతన్న ఇప్పుడిప్పుడే చెరువులు బాగు చేసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకొని పంప్సెట్లు కొత్తగా వేసుకొని బోర్ బాయిల్ కొత్తగా తవ్వుకొని అవసరమైతే మరి ఉచిత విద్యుత్ ద్వారా 24 గంటల ఉచిత విద్యుత్ ద్వారా రైతు బంధు ద్వారా ఉపశమనం పొంది ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక దరికి చేరుతున్న తెలంగాణ రైతన్న మళ్ళీ కాంగ్రెస్ వైఖరితో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో తిరిగి 10 ఏళ్ల కింద ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలోకి నెట్టబడతాడు అనేది 100% మళ్ళీ అక్షర సత్యమని మళ్ళొక్కసారి అర్థమవుతున్నది. చాలా అహంకారంగా, ఇది మొదటిసారి కూడా కాదు, మొన్న కొల్లాపూర్లో ఓపెన్గా కేసీఆర్ రైతులకు బిచ్చమేస్తున్నాడు రైతు బంధు రూపంలో అంటూ రైతులను బిచ్చగాళ్ళంటాడు. 70 లక్షల మంది రైతులను బిచ్చగాళ్లతో పోలుస్తాడు మొన్న. ఈరోజేమో 95% మంది 3 ఎకరాల కంటే చిన్నగా ఉన్న చిన్న సన్నకారు రైతులే ఉన్నారు, వీళ్లకు 10 HP మోటార్ పెట్టుకుంటే 3 గంటలు చాలు, అంతకంటే కరెంట్ ఎందుకు వేస్టు? అసలు వ్యవసాయంలో ఎన్ని HP మోటార్ వాడతారో కూడా ఆ పిసిసి అధ్యక్షుడికి అవగాహన ఉన్నట్లు లేదు. అందుకే తెలంగాణ రైతన్నలకు తెలంగాణ సమాజానికి భారత రాష్ట్ర సమితి తరపున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒక్కటే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పుకోండి, మీరు ఆలోచించుకోండి, మీకు కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా? మళ్ళీ అడుగుతా ఉన్నా, కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోండి. ఎందుకు అంటే మీ అనుభవం కాంగ్రెస్ హయాంలో ఎట్లా ఉందో, కరెంటు కష్టాలు ఎట్లుండెనో ఒక్కసారి గుర్తు చేసుకోండి. కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక కళ్ళలో ఒత్తులేసుకొని మడి తడపడానికి కూడా జాగారం చేసిన రాత్రులు ఎన్నో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నిద్ర లేక భార్యాపిల్లలు నిడిచిపెట్టి బాయికాడ వండుకొని అరిగోసలు పడ్డ రోజులు గుర్తు తెచ్చుకోండి. పేరుకి 9 గంటల కరెంట్ అన్నారు 2009లో, 9 గంటల కరెంట్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారు. ఎన్నడన్నా ఒక్కరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3-4 గంటల కరెంటు దాటి వచ్చిందా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏడ చూసినా కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, కరెంటు కోసం రైతుల ధర్నాలు, సబ్స్టేషన్ల ముందు నిరసనలు, సబ్స్టేషన్ల ముంగట దాడులు, మీద దాడులు, ఇది ఆనాటి పరిస్థితి. వాస్తవంగా అర్ధరాత్రి అపరాత్రి వచ్చే దొంగలు వచ్చే కరెంటు కోసం ఎంత అవస్థ పడేదో, ఎంత ఇబ్బంది పడేదో ఒక్కసారి దయచేసి ఆలోచించండి, గుర్తు తెచ్చుకోండి, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు చీలగట్ల మీద తేలుగుట్టి పాముగుట్టి ఒక మరణ మృదంగం ఏదైతే ఆనాడు మీచిందో మళ్ళొక్కసారి దాన్ని గుర్తు తీసుకోమని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ వల్ల దిక్కుమాలిన కరెంటు వాళ్ళ ప్రభుత్వ హయాంలో వేల కుటుంబాలను చిదిమేసింది, లక్షల కుటుంబాలకు అన్యాయం చేసింది. వ్యవసాయదారులకే కాదు, అటు వ్యవసాయదారులకేమో కాంగ్రెస్ హయాంలో క్రాప్ హాలిడేలు, పరిశ్రమలకేమో పవర్ హాలిడేలు. రైతులకు క్రాప్ హాలిడేలు, పారిశ్రామికవేత్తలకు పవర్ హాలిడేలు, ఇది కాంగ్రెస్ యొక్క
విద్యుత్ విధానం ఆనాడు మళ్ళీ తిరిగి రైతుల కంట కన్నీరు చూడాలన్నట్టు మిత్తిలకు అప్పులు తెచ్చిన మిత్తిలకు అప్పులు తెచ్చేసిన పంటలన్నీ మళ్ళీ ఎండిపోవాలన్నట్టు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలు జాగృతగా వినండి జాగృతగా ఆలోచించండి స్పష్టంగా చెప్తున్నాడు ఆయన ఏమీ సిగ్గు కూడా పడడం లేదు అమెరికాలో చెప్పిందంటే మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలువక అమెరికా వెనక ఏదో పోజు కొట్టాలని మాట్లాడిండు పెద్ద అభ్యుదయవాదులకు బిల్డప్ ఇవ్వండి అనుకున్నాం కానీ నిన్న చాలా బాహాటంగా చాలా డైరెక్ట్ గా 3 ఎకరాలు 3 గంటలు చాలు తెలంగాణ ఉన్నదంతా చిన్న సన్నకారు రైతులే అనే మాట చాలా స్ట్రైట్ గా బాహాటంగా ఓపెన్ గా బరి తగించి ఇవాల రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9.5 సంవత్సరాల్లో నీళ్లు అనే ఒక సబ్జెక్ట్ లో ఎంత చేసినామో మీ కళ్ళ ముందే ఉంది ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి అది వర్షం రూపంలో వచ్చింది కావచ్చు లేదా మనకు హక్కుగా సంక్రమించింది కావచ్చు కృష్ణలో గోదావరిలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి బ్రహ్మాండంగా ఈ రోజు సాగునీటి ప్రాజెక్టులు కాలంతో పోటిపడుతూ నిర్మాణం చేసింది తెలంగాణ ప్రభుత్వం రైతులకు మాత్రం అన్యాయం చేయలేదు కేసీఆర్ కాళేశ్వరం కట్టిన మిషన్ కాకతీయ ఇతర మిషన్ కాకతీయ ద్వారా వేల చెరువులు బాగు చేసిన సదర్మాటు చెనాక కొరాట లాంటి ఎన్నో ప్రాజెక్టులకు ఇవాళ మధ్యతరహా ప్రాజెక్టులకు ఇవాళ తిరిగి పెద్దపీట వేసి బ్రహ్మాండంగా వాటి కేటాయింపులు చేసి అన్ని అనుమతులు సాధించి శరవేగంగా నిర్మాణం చేసిన కడుపు నిండా ఇస్తున్న కరెంటుతో పుష్కలంగా పెరిగిన భూగర్భ జలాలను వాడుకొని ఇవాళ తెలంగాణ వ్యవసాయదారులు భారతదేశమే అచ్చరువు పొందే విధంగా ఆశ్చర్యం పొందే విధంగా ఇవాళ అద్భుతమైన పంటను పండిస్తూ ఉన్నారు 15వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇవాళ నంబర్ 1 స్థానానికి వచ్చింది వరిధాన్యం ఉత్పత్తిలో 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే తెలంగాణ 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి పంజాబ్ను హర్యానాను తలదన్ని వరిధాన్యం ఉత్పత్తిలో మరి నంబర్ 1 స్థానానికి వచ్చింది అందుకే నేను అంటున్నా తెలంగాణ రైతన్న ఆలోచించు కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా ఇవాళ రాబందుల కాలం పోయింది రైతు బంధు రాజ్యం వచ్చింది తెలంగాణ కోటి ఎకరాల మాగాణమయ్యింది భారతదేశంలో నంబర్ 1 అయ్యింది వ్యాపార ఉత్పత్తుల్లో ఆనాడు 15వ స్థానంలో ఉన్న మనం ఇవాళ నంబర్ 1 స్థానానికి చేరుకున్నాం చివరికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నామంటే వరిధాన్యం మేము కొనలేము అని చేతులెత్తేసే స్థాయికి ఇటు కేసీఆర్ ప్రభుత్వం సహకారంతో మా రైతుల కష్టంతో నెంబర్ 1 స్థానానికి చేరింది తెలంగాణ వ్యాపార రంగంలో అందుకే నేను అడుగుతున్నా ఈ ఘనత సాధించిన తెలంగాణ రైతన్న కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించుకో వాళ్ళ గుంట భూమి ఉన్న రైతుకి ఇస్తున్నది రైతు బీమా ఎక్కడన్నా ఉన్నదా ఈ స్కీము ప్రపంచంలో భారతదేశంలో కాదు ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో రైతుకు జీవిత బీమా ఇచ్చే ప్రభుత్వం 5300 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రీమియంగా చెల్లించింది ఎల్ఐసికి ఈ ప్రభుత్వం మీకోసం మీ బాగు కోసం మరి అట్లాంటి వ్యాపారాన్ని ఇవాళ బాగు చేసే ప్రయత్నం మనం చేస్తుంటే 3 గంటలు చాలు ఈ చిన్న సన్నకారు బీద బిక్కి రైతులకు అంతకంటే ఎక్కువ ఎందుకని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తిరిగి తన దమనకాండను దమన నీతిని ప్రదర్శిస్తున్నది తప్పకుండా అందుకే ఆలోచించు తెలంగాణ రైతన్న కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించుకో ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులు అయినాయి పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం వల్ల ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాళ చాలు అయింది తొందరలోనే 14.5 లక్షల ఎకరాలకు నీళ్లు పాలమూరులో రంగారెడ్డిలో రాబోతూ ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు ఇవాళ నీళ్ళు ఇచ్చే పరిస్థితి అందుకే కాంగ్రెస్ వేసిన 100ల కేసులను అధిగమించి ఇవాళ అన్ని ఆటంకాలను అధిగమించి అన్ని పర్యావరణ అనుమతులు సాధించి సిడబ్ల్యూసీ క్లియరెన్సులు సాధించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరి ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం ఇవన్నీ చేసేది మీకోసం రైతులు కూర్చోవడానికి మరి రైతు వేదికలు నిర్మాణం చేసిన 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని పెట్టిన ఇవన్నీ చేసింది మీకోసం మీ అందరినీ కాపాడుకోవడం కోసం పోర్టల్ రద్దు అంటారు రైతుకు రక్షణ కవచంలాగా నిలిచిన ధరణి వద్దు 24 గంటల కరెంట్ వద్దు రైతు బంధు బిచ్చమంటారు ఇట్లా దిక్కుమాలిన మాటలు మాట్లాడే కుసంస్కారపు కాంగ్రెస్ పార్టీని పాతర వేద్దామా లేదా తెలంగాణ రైతులు ఆలోచించాలి
ఎప్పుడు రైతు మోటార్ పెట్టుకోవాలో అనేది రైతు హక్కు 24 గంటల కరెంట్ ఇస్తే ఎప్పుడు రైతు మోటార్ పెట్టుకుంటాడు ఎప్పుడు వ్యాపారం చేస్తాడు ఎప్పుడు తన మడికి నీళ్లు బారిస్తాడు అది రైతు హక్కు రైతు ఇష్టం నల్ల కాంగ్రెస్ కొచ్చిన కడుపుమ అంటే ఏందనేది నా ప్రశ్న ఇవాల్ నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా రైతులను అవమానించే విధంగా రైతు బంధు బిచ్చమని మాట్లాడినా దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్ రైతుకు 3 గంటలు చాలు అని మాట్లాడినా కరెంట్ మళ్ళొక్కసారి నిన్న బాహాటంగా తన రైతు వ్యతిరేకతను ప్రదర్శించిన పార్టీ కాంగ్రెస్ ఇదివరకు రైతును చావగొట్టిన పార్టీ కాంగ్రెస్ అట్లాంటి కాంగ్రెస్ ను ఉచిత విద్యుత్ అన్న వద్దన్న కాంగ్రెస్ ను 24 గంటల ఉచిత విద్యుత్ వద్దంటున్న కాంగ్రెస్ ను ఊరి పొలిమేరల దాకా తరిమి కొట్టాలని చెప్పి నేను తెలంగాణ రైతులకు పిలుపునిస్తా ఉన్నా నిలదీయండి తెలంగాణ రైతులకు ఉచిత కరెంట్ వద్దు 24 గంటల కరెంట్ వద్దంటున్న కాంగ్రెస్ ను ఊరి పొలిమేర దాకా తరిమి కొట్టండి తప్పకుండా నిలదీయండి అడగండి మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు 24 గంటల కరెంట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు వద్దంటున్నారు మళ్ళీ ఆ పాత రోజులు కావాలనా అనేది వాళ్ళకు అడగండి గట్టిగా నిలదీయండి నేను చివరగా చెప్పేది ఒకటే కాంగ్రెస్ కు ఇవాల పొరపాటున అధికారం ఇస్తే తెలంగాణ రైతు జీవితం తెలంగాణ జీవితం అంధకారం అవుతుంది కాంగ్రెస్ పవర్ లోకి వస్తే రైతులకు పవర్ క్రాప్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు పవర్ హాలిడేలు ఇది వాస్తవం అందుకే నేను అనేది ఒకటే విజ్ఞప్తి తెలంగాణ ప్రజలకు కూడా కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోండి ఇవాల రైతు వ్యతిరేకతను మళ్ళొక్కసారి బాహాటంగా ప్రదర్శించిన బీసీసీ అధ్యక్షుడు తప్పకుండా రైతాంగానికి క్షమాపణ చెప్పాలి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మాత్రం మనం ఎవ్వరం కూడా వదిలిపెట్టకుండా నిలదీయాలని చెప్పి పిలుపునిస్తూ అందరికీ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు ఈ దేశంలో కాంగ్రెస్ 55 సంవత్సరాల నుంచి ఉన్నది ఎక్కడన్నా ఒక చిన్న ప్రయత్నం వేరే రాష్ట్రాల్లో చేసిండ్రా ఇవాళ కేసీఆర్ గారు నేను కాంగ్రెస్ క్యాండిడేట్ చెప్తున్నట్టు మాకు ఆశ్చర్యం అనిపించింది మెదక్ నియోజకవర్గంలో నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి చాలా గొప్పవాడు రేవంత్ రెడ్డి గారి జుట్లోంచి చూడుపడ్డట్టున్నాడు ఆయన అంటుండు కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ అంటుండు కదా మేము 48 గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నాను మీరు చూడండి ఆ వీడియో ఉన్నది గింత మేధావులు మిమ్మల్ని ధరణి కంటే మెరుగైన పోటీలు వస్తుందంటే ఉన్న ధరణినో బంగాళాఖాతం లేస్తాం మేము ఎక్కడ ఏమి చేయం కానీ ఇప్పుడు మాత్రం తెస్తామంటే ఎవరు నమ్ముతారండి అట్లాంటి ప్రజలు నమ్మరు ముఖ్యంగా 3 గంటల కరెంట్ అని రోజు మొత్తుకునే రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంకేం చెప్పినా రైతాంగానికి సంబంధించి ఆయన అవగాహనలేమి ఆయన బాధ్యతారాహిత్యం స్పష్టంగా బయటపడుతున్నప్పుడు ఎవరు కూడా విశ్వసిస్తారని అయితే అనుకో ఎవరన్నారు సరే ఇప్పుడు పిల్ల కుదరలేదు కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాడట వెంకటకి కూడా సన్నాసి పిల్ల దొరకలేదు ఇంకా కానీ పెళ్లి ముహూర్తం మాత్రం పక్కనట ఈడనే ఓటేడు వచ్చింది అలా సీటేడు వచ్చింది కొడంగల్ రేవంత్ రెడ్డి ఓడిపోతాడు ఎక్కడ గెలిచేది ఎక్కడ సచ్చేది ఎక్కడ వాళ్ళ సంతకాలు పెట్టేది ఎక్కడ 1000% నేను చెప్తా ఉన్నా ఇవాళ వాళ్ళు చేసే డిక్లరేషన్లు చిత్తు కాగితాలతో సమానం ఎందుకంటే వాళ్ళ డిక్లరేషన్ వాళ్ళే తుంగలో దొక్కినారు ఉదయపూర్ డిక్లరేషన్ ఉదయించకుండా అస్తమించింది వాళ్ళ సొంత పార్టీలోనే ఉదయపూర్ డిక్లరేషన్ అని పెట్టిండ్రు ఏమన్నారన్లా కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వం ఒకళ్ళ కుటుంబానికి ఒకటే అన్నారు ఇక్కడ 3 కుటుంబాలకు మొత్తం అందరికి టికెట్లు ఇచ్చిండ్రు ఉదయపూర్ డిక్లరేషనే ఉదయించకుండానే అస్తమించింది ఇంకదో పార్టీ దాంతో డిక్లరేషన్ చిత్తుకాయదలతో సమానం వాళ్ళ డిక్లరేషన్లు కాబట్టి వాళ్ళు చెప్పే సొల్లు మాటలు సొల్లు పురాణం ప్రజలు వినడానికి సిద్ధంగా లేదు నేను అడిగేది ఒకటి ఒక నిమిషం నేను అడిగేది ఒకటే 3 గంటల కరెంటు కావాలన్నా మాట ఏదైతే ఇవాళ కాంగ్రెస్ మాట్లాడుతుందో ఇది రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలి వచ్చి ఇక్కడ బాగా డైలాగులు పెట్టిండు కదా రైతు డిక్లరేషన్ అది ఇదని ఆయన వివరణ ఇవ్వాలా తెలంగాణ రైతాంగానికి చెప్పాలా ఇది మీ విధానమా ఏంది మీ విధానం ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు ఇప్పుడు బ్రహ్మాండంగా 24 గంటల కరెంట్ ఉంటే ఒక ఆయనేమో కర్ణాటకకి వెళ్ళి 5 గంటల కరెంట్ అంటాడు మీ పీసీసీ ప్రెసిడెంట్ ఏమో 3 గంటల కరెంట్ అంటాడు అసలు మీ విధానం ఏంది 3 గంటల 5 గంటల అదన్నే చెప్పావండి ఇవాళ ఈ రకంగా మాట్లాడడం తెలంగాణ ప్రజలు డెఫినెట్గా బెంబేలెత్తుతారు ఇట్లా చేస్తే వీళ్ళు ఎందుకంటే ఇదివరకు వీళ్ళు సర్వనాశనం చేసిపోయిన వాళ్ళే వీళ్ళు మళ్ళా అదే పద్ధతిలో మాట్లాడితే డెఫినెట్గా ప్రజలు అనుమానపడతారు తప్పకుండా వీళ్ళని వదిలిపెట్టరు అందుకే నేను ఇచ్చేది నేను ఇచ్చే పిలుపు కూడా ఏంటంటే తప్పకుండా కాంగ్రెస్ నాయకులు నిలదీయండి ఊరురా ఈ 3 గంటల కరెంట్ అనే మాట మీద అడగండి డిమాండ్ చేయండి ఏ పద్ధతిలో మాట్లాడుతున్నారు ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రంలో ఒక ఆయన వచ్చేమో తాండూరులో 5 గంటల కరెంట్ ఇస్తామంటాడు ఇక్కడ వచ్చేమో ఈయన 3 గంటల కరెంట్ అంటాడు ఏది మీ పాలసీ చెప్పండి థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడదాం.